సార్ అందరికి నమస్కారం సార్ నమస్కారం చాలా సంతోషకరమైన విషయం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతల మీద ప్రసంగ పరంపర మీరు కొనసాగించడం ప్రముఖుల చేత పురస్కార గ్రహీతల గురించి వారి యొక్క ఏవైతే वारी पुस्तकालु वारी ग्रंथालु अवार्डुलकु मरी अर्हत संपादिंचायो वाटिलोनि विषयालन्नी कूडा मीरु अंदरिकी साहित्य लोकानिकी मीरु तेलियजेयडं अनेदि विशेषंगा भाविस्तुन्नानु मुख्यंगा माडभूषि साहित्य कला परिषत् चाला ई परिषत् पक्षान ई कार्यक्रमालु यदि साहित्यंतो ना सहवासं अदोक कार्यक्रम इदोक कार्यक्रम निर्विरामंगा चाला चक्कगा मी चेत कोनसागिंपबडडं चाला आनंदंगा उंदी तर्वात ई सब्जेक्ट एदैते उंदो नाकु चाला इष्टमैन सब्जेक्ट ओक 4-5 नेलल कृतमे नाकु दीनि मीद माट्लाडमनि मीरु नाकु स्क्रिप्ट कूडा పంపించినారు అందుకు నేను కూడా దీన్ని అధ్యయనం చేశాను నాకు చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ కూడా గులుసు వెంకటేశ్వర్లు 1956 లో సాహిత్య అకాడమీ అవార్డు కోసం ఈ భారతీయ తత్వశాస్త్రాన్ని వారు పంపారు కేంద్ర సాహిత్య అకాడమీకి అయితే ఈ గ్రంథం ఏదైతే ఉన్నదో భారతీయ తత్వశాస్త్రం ఇది రాధాకృష్ణ పండితుల యొక్క గ్రంథానికి ఇది అనువాదం భారతీయ తత్వశాస్త్రం ఇండియన్ ఫిలాసఫీ ఏదైతే ఉన్నదో వారు రాసినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథానికి ఇది అనువాదం వెంకటేశ్వర్లు గారు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో జన్మించారు వారు ఈ పుస్తకాన్ని అనువదించడానికి ప్రధానమైన కారణం వేద విద్యను బాగా అభ్యసించారు తర్వాత ఆంగ్ల విద్యను కూడా అభ్యసించారు తర్వాత మన మద్రాస్ యూనివర్సిటీ నుంచి వేదాంతంలోను తెలుగులోను ఎంఏ డిగ్రీలు తీసుకున్నారు 30 సంవత్సరాలు ఉపన్యాసకులుగా ఉన్నారు 1963 లో వారు పదవి విరమణ చేశారు రచయితగా వక్తగా వారికి మంచి పేరున్నది మన కవులు విశిష్ట రచన అనే గ్రంథంలో భట్టుమూర్తి నుంచి ఈ ఆధునిక కవుల వరకు వారు వారి పరిచయాలు చేశారు తర్వాత మీరు యజ్ఞఫలం అష్టావక్ర చరిత్రం తర్వాత గులుసు వెంకటేశ్వర్లు జీవి చరిత్ర శివప్రభు శతకం మొదలైనటువంటి రచనలు కూడా వీరు చేశారు కానీ వీరు రాధాకృష్ణుల గ్రంథాన్ని అనువదించినటువంటి తీరు నన్ను బాగా ఆకర్షించింది ఎందుకంటే కొన్ని కొన్ని గ్రంథాలను అనువదించడం చాలా కష్టం ఆ సరైనటువంటి పదం సరైనటువంటి అర్థం అక్కడ రావాలి తప్పకుండా మరి ఆ విధంగా వెంకటేశ్వర్లు గారు చాలా అవగాహనతో ఈ గ్రంథాన్ని రచించారు ఈ భారతీయ తత్వశాస్త్రం రాధాకృష్ణ పండితుని యొక్క తాత్వికతను తెలియజేస్తూ ఉంది ఆయన జాతీయంగానే కాక అంతర్జాతీయంగా ఆయనకున్నటువంటి అభినవేశం ఏదైతే ఉన్నదో తత్వశాస్త్రం మీద ఆయనకున్న కమాండ్ ఏదైతే ఉన్నదో అది ఈ గ్రంథంలో ప్రత్యక్షణంలో కూడా కనిపిస్తున్నది ఆయన ఈ చేసిన పని ఏమిటి అంటే ఇందులో పాశ్చాత్యుల యొక్క వారు తత్వశాస్త్రానికి చేసినటువంటి సేవలను వారు ఇందులో పరిగణలోకి తీసుకున్నారు అంతేకాకుండా భారతీయులు భారతీయ ఋషులు గాని లేక పండితులు గాని ఆధ్యాత్మికవేత్తలు గాని ఆచార్యులు గాని వారు భారతీయ తత్వశాస్త్రానికి చేసినటువంటి సేవలను కూడా వారు దృష్టిలో పెట్టుకున్నారు
అడుగడుగునా వీరు వారితో వీరిని పోలుస్తూ భారతీయ తత్వశాస్త్రం యొక్క మహోన్నతమైనటువంటి స్థానాన్ని తెలియజేయడం అనేది నాకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది. ఈ భారతీయ తత్వశాస్త్రంలో రెండు భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో నాలుగు అధ్యాయాలు ఉన్నాయి, రెండవ భాగంలో ఆరు అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో భారతీయ తత్వ పరిశీలన, ఇది చాలా ముఖ్యమైనటువంటిది, గుండెకాయ లాంటిది ఇది. తర్వాత రెండవ అధ్యాయంలో వైదిక యుగ పరిచయాన్ని చేశారు. తర్వాత మూడవ అధ్యాయంలో బ్రాహ్మణముల యొక్క ప్రస్తావన ఉంది. ఎందుకంటే వేదాల తర్వాత మనం ఉపనిషత్తులు అంటాం, కానీ ఈ వేదాలకు ఉపనిషత్తులకు మధ్యన మనకు బ్రాహ్మణములు ఆరణ్యకములు ఉన్నాయి. తర్వాత మనకు వేదాంగాలు కూడా ఉన్నాయి, కానీ ఉపనిషత్తుల తర్వాత వేదాంగాలు వచ్చినాయి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా ఈ మూడో అధ్యాయంలో బ్రాహ్మణముల యొక్క ప్రస్తావన చేశారు. ఈ ఐత్రేయ బ్రాహ్మణం, తాండ్య బ్రాహ్మణం ఇవన్నమాట, శతపథ బ్రాహ్మణం ఇవి వీటి యొక్క వీటిలో నుంచి విషయాలు తీసుకున్నారు. తర్వాత నాలుగో అధ్యాయంలో ఉపనిషత్తుల్లోని విషయాలను గ్రహించారు. ఐదో అధ్యాయంలో మొత్తం పదాధ్యాయాలు, అంటే మొదటి భాగంలో నాలుగు అధ్యాయాలు, రెండవ భాగంలో ఆరు అధ్యాయాలు. ఈ రెండవ భాగంలో వీరు తీసుకున్న ఆరు అంశాలు, ఒకటి పురాణ యుగ పరిచయం, తర్వాత నాస్తిక చార్వాకుల యొక్క వాదాలు, జైన మత సిద్ధాంతాలు, తర్వాత ప్రాచీన బౌద్ధ మతం, ఈ విధంగా వారు ఏ మతవాదంతో కానీ ఏ పాశ్చాత్యవాదంతో కానీ వారు సంపర్కం పెట్టుకొని, అంటే ఆ వాదాన్ని వివరిస్తున్న సందర్భంలో భారతీయ తాత్వికుల యొక్క విచారధార ఏదైతే ఉందో దాన్ని వారు తెలియజేయడం గమనార్హం. అట్లాగే ఎనిమిదవ అధ్యాయంలో బ్రాహ్మణ మత పునర్నిర్మాణం, అందులో భారత రామాయణాలు ఏ విధంగా దోహదం చేశాయి ఆయన తెలియజేశాడు. అట్లాగే తొమ్మిదవ అధ్యాయంలో భగవద్గీత, తర్వాత అందులో భక్తి, జ్ఞాన, కర్మ, యోగాలకు సంబంధించిన అంశాలు. తర్వాత పదవ అధ్యాయంలో వివిధ ధర్మ గ్రంథాల యొక్క పరిచయం చేశారు. ఈ విధంగా పది అధ్యాయాలను ఒక సంపూర్ణంగా ఒక తాత్విక చింతనతో, ఏదో పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే అని బృహదారణ్యకోపనిషత్తులో ఆరవ అధ్యాయంలో మొదలు ఉన్నటువంటి శ్లోకం అన్నమాట ఇది. వేదమంత్రం అనుకుంటారు చాలామంది, కానీ ఈ ప్రపంచతత్వాన్ని, ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలియజేయడానికి ఎట్లా ఉద్భవించింది అనే దానికి రాయబడినటువంటి శ్లోకం అన్నమాట. అయితే అట్లా నాకు అనిపిస్తుంది రాధాకృష్ణ పండితుడు ఈ ఉద్గ్రంథాన్ని చాలా సంపూర్ణంగా ఒక భారతీయ తత్వ విచారధార ఎలా ఉంది, ప్రపంచంలో అప్పటికీ ఇప్పటికీ ఎవరైనా సరే ఇది భారతీయ తత్వశాస్త్రం, ఇది భారతీయ మేధావుల యొక్క చింతన, ఇది భారతీయ తత్వవేత్తల యొక్క ఆలోచనాధార అని తెలుసుకోవడానికి ఈ గ్రంథం నిదర్శనంగా ఉందని మనవి చేస్తున్నాను నేను. ఆయన ప్లేటో చెప్పిన వాక్యాలను మొట్టమొదలు ఉటంకిస్తాడు ఇందులో. భారతీయ తత్వశాస్త్రం, భారతీయ తత్వ పరిశీలన అనే చాప్టర్లో ఆయన ప్లేటో గురించి మూడు వాక్యాలు ఉటంకిస్తాడు. అవివేకమే అన్ని దౌర్భాగ్యాలకు మూలం. ఒకటి, జ్ఞానోపాసన మానవుని పరమ సంపద, ఇది రెండవ వాక్యం. మూడవది, కొందరి వలె మానవ జాతిని ద్వేషించకుందుముగాక. ఈ మూడు సుగుణాలు భారతీయుల్లో ఉన్నాయని ఆయన, అంటే ప్లేటో చెప్పినటువంటి ఆ మూడు సుగుణాలు ఏవైతే ఉన్నాయో అవి భారతీయుల్లో పరిపూర్ణంగా ఉన్నాయని ఆరంభిస్తాడు ఈ గ్రంథాన్ని సర్వేపల్లి.
ఇంకా ఏం చెప్తాడంటే ఇందులో భారతీయ తత్వశాస్త్రం సంపూర్ణ స్వతంత్రమైంది అంటాడు. భారతదేశం తన కాళ్ళ మీద నిలబడింది, భారతదేశంలో తన కాళ్ళ మీద నిలబడింది తత్వశాస్త్రమే అంటాడు. అంటే గొప్ప కితాబ్ ఇస్తాడు దీనికి. ప్రధానంగా బ్రహ్మ విద్య ఇది సర్వ విద్యా జననిగా భాసించింది అంటాడు. ఉపనిషత్తులు అనగానే బ్రహ్మ విద్య అన్నమాట. ఉపనిషత్తు అనే పదానికి మరొక పేరు ఏమిటంటే బ్రహ్మ విద్య. వేదమేమో అది కూడా బ్రహ్మ విద్యనే. వేదము మనకు మనిషివి కాని చెబుతూనే ఈ త్రివిధ దుఃఖాల నుంచి బయటపడే మార్గాన్ని ఉపదేశిస్తూ ఉంది. కాబట్టి వేదం ప్రధానంగా బ్రహ్మ విద్యనే బోధిస్తుంది, కానీ దాని కథల రూపంలో చర్చల రూపంలో ఉపనిషత్తులు మనకు అందించాయని సర్వేపల్లి భావిస్తాడు. అట్లాగే బ్రహ్మ విద్యతో సంబంధం లేని విద్యలు నిరర్థకాలు అని భావిస్తాడు సర్వేపల్లి. కౌటిల్యుని అభిప్రాయం ప్రకారం తత్వశాస్త్రమే అన్ని శాస్త్రాలకు దీపం అంటాడు. ఈ విధంగా చెబుతూ జగత్తు యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి తత్వశాస్త్రం ఉపయోగపడినట్లు ఇంకేవి ఉపయోగపడవు అంటాడు. తర్వాత వారు ఆ పాశ్చాత్య పండితులు ఎవరైతే ఉన్నారో, తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో, వాళ్లతో వాళ్ల వాదాలకు మన వాళ్ల యొక్క వాదాలను పోల్చి చెబుతారు. ఇందులో న్యాయ దర్శనం పెరిఫిటిక్ సిద్ధాంతానికి సరిపోతుందట, వైశేషిక దర్శనం ఆయోనిక్ సిద్ధాంతానికి సరిపోతుందట, పూర్వోత్తర మీమాంసల్లో ఇది రెండు ఏదైతే ఉన్నదో పూర్వోత్తర మీమాంసల్లో ఉత్తర మీమాంస అది ప్లేటో వాదానికి సరిపోతుందట. అంటే ఉత్తర మీమాంస అంటే వేదాంత దర్శనం, బ్రహ్మసూత్రాలు వ్యాసుల వారు రాసింది. తర్వాత గౌతముని సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది అరిస్టాటిల్ సిద్ధాంతానికి సరిపోతుంది అని అంటాడు. ఈ విధంగా ఆయన సిద్ధాంతపరంగా సమన్వయం చేస్తూ రాధాకృష్ణ పండితులు ఇందులో ఇంకా ముందుకెళ్ళి తత్వవేత్తలను తత్వవేత్తలతో పోలుస్తాడు. కణాదుడు తేల్స్తో భావ సమన్వయం కలిగినవాడు, అంటే సమభావం కలిగినవాడు. జైమిని సోక్రటీస్తో సమభావం కలిగినవాడు. వ్యాసుడు ప్లేటోతో సమభావం కలిగినవాడు. కపిలుడు పైథాగరస్తో సమభావం కలిగినవాడు. పతంజలి జీనోతో సమభావం కలిగినవాడును. ఈ విధంగా వాళ్ల వాళ్ల వాదాలన్నింటినీ కూడా పూర్తిగా అవగాహన చేసుకొని రాధాకృష్ణ పండితులు ఆ వాదాలను ఏ విధంగా సమన్వయం చేశాడో మనకు ఈ గ్రంథంలో నిరూపింపబడింది. తర్వాత ఆయన అంటాడు, గ్రీకు సంస్కృతి భారతీయ సంస్కృతిని విజ్ఞానాన్ని ఎంతగా అనుకరించిందో అంతగా భారతీయ సంస్కృతి కానీ విజ్ఞానం కాని గ్రీకు సంస్కృతిని లేదా విజ్ఞానాన్ని అనుకరించలేదు అని చాలా ఉసోదారణంగా చాలా అద్భుతంగా చెబుతాడు. నిజంగా గొప్ప కాంట్రిబ్యూషన్ అన్నమాట. భారతదేశంలో సరే ఇది అస్వతంత్రతను అనుభవించవచ్చు, విదేశీయుల యొక్క దాడులకు గురి కావచ్చు, ఇక్కడున్న సంపదంతా కొల్లగొట్టవచ్చు, అనేక మత సంప్రదాయాలు ఉండవచ్చు, అనేక ప్రాంతాలుగా విభజింపబడి ఉండవచ్చు, జాతుల పేరుతో మరి కలహాలు కూడా ఉండవచ్చు, కానీ భారతీయ ఏ సంస్కృతి ఏదైతే ఉన్నదో, భారతీయ విజ్ఞానం ఏదైతే ఉన్నదో అది దేన్ని అనుకరించి నిలబడ్డది కాదు అని సర్వేపల్లి చెప్పినటువంటి మాటలు నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి. తర్వాత ఆయన అంటాడు, భారత జాతి ఏ జాతి నుంచి కూడా తన భావాలను స్వీకరించలేదు అని. అంటే ఎప్పటికి కానీ ఇది దీని కాళ్ళ మీదనే నిలబడి ఉన్నది అని, హిమాలయం లాగా శిరసెత్తుకొని ఉన్నది అని చెప్పొచ్చు ఒక మాటలో. ఈ భారత వర్షానికి వచ్చిన ఆర్యుల ఆదినివాసం విషయంలో మరి అందరిలాగనా చాలా చారిత్రకవేత్తల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాడా ఏమిటి సర్వేపల్లి? ఆయన కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళుగానే ఆర్యులను పరిగణించాడు. ఏమంటాడంటే, పశ్చిమోత్తర ఖండాల్లో తమ జ్ఞాతులతో అన్నాడు. తమ జ్ఞాతులు అంటే పాలివారు అన్నమాట. అది తమతో సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వాళ్లతో సంబంధాలు తెంచుకొని
ఒక ఆత్మీయ భావ ప్రపంచాన్ని నిర్మించారు ఆర్యులు అని చెప్తాడు. ఇది గొప్ప కంట్రిబ్యూషన్ అన్నమాట, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆర్యాన్య ఆర్యానార్య భేదము కానీ, ఆర్య దస్య భేదం కానీ, లేకపోతే ఆర్య ద్రావిడ భేదం కానీ, లేకపోతే ఉత్తరాహులు దక్షిణాత్యులు కానీ, ఇటువంటి ఒక విరుద్ధమైనటువంటి భావాలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించవలసిన మాట ఏమిటి అంటే, ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చినారు అని అంటున్నారు కానీ వాళ్ళు ఒక ఆత్మీయ భావ ప్రపంచాన్ని నిర్మించుకున్నారు అని చెప్పి ఆర్యుల యొక్క విశాలమైన దృష్టికి పరాకష్ట అంటాడు. ఇవి చాలా నాకు నచ్చినాయి ఈ మాటలన్నీ కూడా. నిజంగా గొలుసు వెంకటేశ్వరులు వారు ఎంత చక్కగా ఆ ఇంగ్లీష్ని తెనుగీకరించారు. బహుశా తెలుగును ఇంగ్లీష్లో అనువదించడం వల్ల ఆ తెలుగులో ఉన్నటువంటి తేనె పోతుందో ఏమో కానీ, ప్రపంచంలో ఏ భాషనైనా కూడా తెలుగు భాషల్లో అనువదిస్తే ఈ తేనె తెలుగు భాష యొక్క తేనె, తెలుగు అంటేనే తేనె కదా, కాబట్టి ఈ తీయదనం దానికి అందుకుంటుందేమో అనిపిస్తుంది. అట్లా గొలుసువారి యొక్క మరి ఈ యొక్క ఏది అనువాదం అనేది నన్ను ఆ విధంగా ఆకర్షించిందని మీకు మనవి చేస్తూ ఉన్నాను నేను. ఎందుకంటే ఇక్కడ ఒక మాట చెప్తాడు ఆయన, అలెగ్జాండర్ మన మీద దండయాత్ర చేసిండు కానీ ప్రపంచంలో ఆర్యులు ఎవరి మీద దండయాత్ర చేసినట్టు లేదు. ఇంకా ఈ దేశంలో కొంతమంది అనుకుంటూ ఉంటారు ఆర్యులు ఇక్కడ, ఆర్యులంటే ఎవడు, ఆర్యుడంటే ఎవడు, వేదాన్ని విశ్వసించేవాడు అని. ఆస్తికుడే ఆర్యుడు. ఆర్యుడు అంటే నథింగ్ బట్ ఆస్తికత్వం అన్నమాట, ఆస్తికుడు. వేదనిందుకు నాస్తిక అన్నారు, వేదాన్ని నిందించేవాణ్ణి నాస్తికుడు అన్నారు, వేదాన్ని విశ్వసించేవాణ్ణి ఆస్తికుడు అన్నారు. కాబట్టి ఆర్యుడే ఆస్తికుడు అని తెలియజేస్తాడు రాధాకృష్ణ. ఇక్కడి తత్వశాస్త్రం ప్రధానంగా దేని చెప్తుంది అంటే, ఇది ఆత్మ గురించి చెప్తుంది. అది అంతేకాదు, ఆత్మ పరమాత్మల గురించి చెప్తుంది. ఆత్మ తను తాను తెలుసుకుంటే పరమాత్మ బోధపడతాడు. అంటే పరమార్థ చింతన అనేది చాలా ముఖ్యమైనటువంటిది. స్వార్థం ఉండనే ఉంటుంది మనిషికి, కానీ పరార్థ చింతన ఉండాలి. స్వార్థ చింతన కాదు, పరార్థ చింతన ఉండాలి. అది భారతీయుని యొక్క లక్షణం, భారతీయుని యొక్క గొప్పతనం అని చెబుతూ ఏమంటాడంటే, ఈ పరమార్థ చింతన పరార్థ చింతనే కాదు, పరమార్థ చింతన అన్నమాట. స్వార్థ చింతన ఉంటే ఉండవచ్చు అందరికీ, ప్రపంచంలో అందరికీ ఉంది, భారతీయులు కూడా ఉంటే ఉండవచ్చు, కానీ ఏదైతే పరమార్థ చింతన ఉందో అది భారతదేశాన్ని ఇప్పటికీ కాపాడుతుంది అని సర్వేపల్లి ఇందులో మనకు చెబుతాడు. తర్వాత ఇంకో మాట చెబుతాడు, ఈ భరతవర్ష నాగరికత, ఇక్కడికున్న నాగరికత వినాశానికి ఇక్కడున్న కలహాలు దో కారణం కాదు, విజాతీయ దండయాత్రలే కారణమని చెబుతాడు. అయినా కూడా పరమార్థ దృష్టి కలిగినటువంటి వాళ్ళు, పరమార్థ చింతన కలిగినటువంటి వాళ్ళు, ఆత్మ సంబంధమైన విచారం కలిగినటువంటి వాళ్ళు, కాబట్టి ద్వంద్వములకు అతీతంగా ఉండాలనుకున్నటువంటి వాళ్ళు, అది ఇక్కడ ఆస్తిక్య భావాలు కలిగినటువంటి వాళ్ళు కనుక ఇక్కడి వాళ్ళు మరి ఉండగలిగినారు ఇక్కడ. ఇది వీరి యొక్క అస్తిత్వానికి దెబ్బతగలలేదు అంటాడు. భారతీయ తత్వశాస్త్రానికి దెబ్బతగలలేదు, భారతీయతకు కూడా దెబ్బతగలలేదు అని చెప్తాడు. ఇంకా ఆయన ఉదాహరణ ఇస్తాడు, గ్రీకులు కానీ, పర్షియన్లు కానీ, మొఘల్లు కానీ, ఫ్రెంచి వారు కానీ, ఆంగ్లేయులు కానీ, వీళ్ళంతా మనల్ని తొక్కడానికి ప్రయత్నించారు అని చెప్తాడు. అయినా భారతదేశం ఇంకా బతికే ఉంది అని ఆయన చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ నిజంగా తత్వదృష్టితో ఈ భారతదేశము యొక్క ఉనికిని తెలుసుకోగోరే వాళ్లకు గొప్ప స్ఫూర్తిని ఇస్తాయని నా భావన. తర్వాత ఇక్కడ ఇంకో మాట అంటాడు, ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ భారత జాతి ప్రేమించే దివ్య సారస్వత గ్రంథాలు అంటాడు. చాలేది, నేను ఎప్పుడో అన్నాను, భారతము భారతీయులదైతే భగవద్గీత ప్రపంచానిది అని. ఉపనిషత్తు అనే పదానికి బ్రహ్మ విద్య అనే పేరే ఉన్నది. కాబట్టి ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ భారత జాతి అధికంగా ప్రేమించే ఒక దివ్య సారస్వత గ్రంథాలుగా సర్వేపల్లి చెబుతాడు మనకు. తర్వాత ఇంకో మాట ఏమంటాడంటే, ఈ పుస్తకాన్నంతా చదివితే భారత భూమి మతాన్ని ఆశ్రయించుకొని బ్రతికింది కాదు అంటాడు. నిజంగా మతాన్ని ఆశ్రయించుకొని బ్రతికితే ఇంకో మతం ఈ దేశంలో ప్రవేశింపని ఇచ్చేది కాదు, లేకపోతే ఇంకో మతం ఇక్కడ వస్తే దాన్ని బతకనిచ్చేది కాదు అని ఒక గట్టిగా చెబుతాడు.
మళ్ళీ మన వాళ్ళు ఏం చదువుతున్నారో, ఏమి ఆధ్యాత్మికమైన గ్రంథాలు చదువుతున్నారో, ఏమి ఉపన్యాసాలు ఇస్తున్నారో ఏమో తెలియదు, కానీ మన తత్వశాస్త్రం యొక్క గొప్పతనం, మన ఋషుల యొక్క గొప్పతనం, మన దార్శనికుల యొక్క గొప్పతనం ఏమి ఈ మాటల వల్ల మనకు వెలువడుతుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను నేను. ఎందుకంటే భారత భూమి మతాన్ని ఆశ్రయించుకుని బతికింది కాదు, ఇప్పటికి కూడా ప్రపంచంలో ఈ సెక్యులర్ అనే మాట ఏదైతే ఉందో నాకు అదే అనిపించింది. ఏమి సెక్యులర్ అంటే మతాతీతమైనటువంటిది, కానీ ధర్మాతీతమైంది కాదు. ధర్మం తప్పనిది, మతానికి అతీతంగా ఉంటుంది, కానీ ధర్మానికి అతీతంగా ఉండనిది భారతదేశం అని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ఏదో ఒక వాదాన్ని అంటిపెట్టుకుంటే అది మతం అవుతుంది అంటాడు. ఎంత గొప్ప మాట చెప్తాడు చూడండి. అంటే నాకు అనిపించింది ఒకసారి సాహిత్య పరంగా కూడా ఎన్నో వాదాలు ఉన్నాయి, ఇవి కూడా మతాలేనేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర అద్వైతం వచ్చింది, తర్వాత విశిష్టాద్వైతం వచ్చింది, తర్వాత ద్వైతం వచ్చింది, తర్వాత ఇట్లా బౌద్ధవాదం కానీ చార్వాక క్షణికవాదం కానీ మాయావాదం కానీ శూన్యవాదం కానీ అనేక సౌత్రాంతికుల యొక్క వాదం కానీ చాలా రకరకాలైనటువంటి వాదాలు మనకు వచ్చేసినాయి. మనకు అయినా ఏదో ఒక వాదాన్ని అంటిపెట్టుకుని ఉంటే అది మతం అవుతుంది అని ఆయన అంటాడు అనమాట. కాబట్టి భారతదేశం యొక్క తత్వ చింతన ఏదో ఒక వాదాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటిది కాదు అని చెప్పడం అన్నమాట. అంటే తత్వ విచారంలో, తత్వ విచారంలో ఏమిటంటే మడిగట్టుకొని కూసున్నది కాదు అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. తర్వాత ఇది హెవెల్ అనేవాడు చెప్పిన మాటలు కూడా ఈ సందర్భంలో మనకు చెప్తాడు. భారతదేశంలో మతం ఎన్నడూ కూడా ఒక ప్రత్యేకవాదం కాదు, అది ఆయా కాలాల్లో భిన్నమైన ఘట్టాలకు సరిపోయే నిత్య ప్రవర్తనాశీలం కలిగింది అని ఒక పాశ్చాత్యుడు రాసినటువంటి ఆ వాక్యాలను పెద్దలు రాధాకృష్ణ పండితులు మనకు ఉదాహరణగా చూపెడతాడు. అయితే భారతీయ తత్వశాస్త్రము భారతదేశంలో పూర్తిగా మతం నుంచి వైదొలగిందా? లేదు, మతం నుంచి వైదొలగలేదు, కానీ తత్వ విచారానికి ఆటంకాలు కలిగించలేదు అంటాడు. ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు, ఇది బాగా గ్రహించాలే. ఎవడైనా కొత్తగా విచారం చేస్తే వద్దన్నవాడు లేడు. ఎందుకంటే ఇంత పెద్ద ఈ దేశంలో బుద్ధుడు జన్మించినాడు, ఇంకెంతమంది జన్మించినారు ఏమి, తర్వాత అంతకంటే ముందు జినుడు వచ్చాడు కదా, ఎంతోమంది జన్మించినారు. కాబట్టి తత్వ విచారానికి ఇబ్బంది కలిగించలేదు. ఎవరైనా సరే మతం ఏమి, ఇక్కడి తత్వశాస్త్రం మతం నుంచి పక్కకు జరగవచ్చునేమో, కానీ తత్వము నుంచి, తత్వ విచారం నుంచి పక్కకు జరగలేదు అని రాధాకృష్ణుని యొక్క అభిప్రాయం నాకు చాలా నచ్చింది. అయితే కొన్ని కొన్ని విషయాల్లో నేను మరి ఎందుకో కొంత నేను ఒప్పుకోని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే వారు దర్శనాలు సంప్రదాయ మత విశ్వాసాల నుండి ఎంతగా స్వతంత్రించినవో అంతగా దేవుని అస్తిత్వం విషయంలో ఆయా సూత్రాలచే ద్రోపరచడం సాధ్యం కాదని చెప్పినట్లు ఈ సాంఖ్య దర్శనం మౌనం వహించినట్లు వారు పేర్కొన్నారు. ఎందుకంటే ఈశ్వరుని యొక్క అస్తిత్వం విషయంలో దర్శనాలు ఏమి సరిగా ద్రోపరచలేదు అంటాడు. కానీ నేను మీ ముందు చిన్నవాణ్ణి నేను, ఎందుకంటే మా మోహన్ సార్ కానీ సుమన్న కానీ చాలా పెద్దలు ఉన్నారు, చాలామంది వాళ్ళకి ఇప్పుడు కనిపించకపోయినా నా మాటలు వారు వింటున్నారు. అయితే నేను ఐదు దర్శనాలని పండిత గోపదేవ దగ్గర చదువుకున్నాను నేను ఒక 13 మాసాలు, రోజు 6 గంటల చొప్పున. కానీ అవన్నీ కూడా 6 కూడా ఆస్తిక దర్శనాలే, అది గమనించాలి, నాస్తిక దర్శనాలు కావు. ఏది బౌద్ధులవి మాత్రమే అవి నాస్తిక దర్శనాలుగా మనం చెప్పుకోవాలి. జైనులకు కూడా దేవుడు ఉన్నాడు, కానీ బౌద్ధులకు మాత్రం దేవుడు లేడు. కాబట్టి ఇక్కడ మన దర్శనాలు ఏవైతే ఉన్నాయో అవి ఆస్తిక దర్శనాలు అని మీకు చెప్తున్నాను. ఎందుకంటే సాంఖ్య దర్శనమే ఇక్కడ మౌనం వహించింది అన్నాడు. నేను ఒక సూత్రం చెప్తాను, త్రివిధ దుఃఖాత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అని సాంఖ్య దర్శనం చెబుతుంది. 3 దుఃఖాల నుంచి బయటపడితే ఏమండి అంటే పూర్తిగా బయటపడమే మోక్షము అంటాడు. వాళ్ళు నిర్వాణం అనే పదం, ఆ బౌద్ధుల యొక్క నిర్వాణ పదానికి అర్థం ఏమిటి?
దుఃఖం నుంచి బయటపడడమే ఇంకెక్కడికి పోతామో వాళ్ళకి తెలియదు బార్డర్ దాటడమే అంతే ఇల్లు దాటడమే వాకిలి దాటడమే బౌద్ధుల యొక్క పని కానీ అక్కడ ఎక్కడ పోతాడు ఏం చేస్తాడు ఏమవుతాడు అనేది వారికి తెలియదు కానీ అట్లా కాదు భారతీయ తత్వశాస్త్రం పూర్తిగా వివేచించింది సృష్టి స్థితి లయలను లయలను వివేచించింది మామూలు విషయం కాదు మనిషి యొక్క పునర్జన్మను వివేచించింది ప్రారబ్ధ కర్మలు సంచిత కర్మలు క్రియమాణ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలాలను అది మొత్తం వివేచించింది ఒక్కసారి భగవద్గీతను మనం పరిశీలించినట్లయితే మనకు చాలా 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 విషయాలు కృష్ణ నోట మనం వింటాం కాబట్టి ఇక్కడ అత్యంత పురుషార్థ అన్నాడు అత్యంత పురుషార్థం అంటే మోక్షం అన్నమాట మోక్ష మోక్షాన్ని ఎవరు ఎవరిస్తారు మోక్షానికి ఎవరు అధినాథుడు ఎవరు పరమాత్మనే మోక్షం అంటే దుఃఖాల నుంచి బయటపడడము దుఃఖాల నుంచి బయటపడిన తర్వాత వీరు ఒక ఆనందాన్ని భగవంతునిలో ఉండే ఆనందాన్ని పొందగలుగుతారు కాబట్టి సాంఖ్య దర్శనం ఆస్తిక దర్శనమే అంతేకాదు జ్ఞానాన్ముక్తి అని చెప్తది సాంఖ్య దర్శనం ఒకటే మాట వేదము మనోర్భవ అని అంటే ఒకటే మాట మనిషివిక వేదం ఎందుకయ్యా అని వేదం ఎందుకుంది అని ఎవరైనా అడిగితే సమాధానం ఏం చెప్తుంది వేదము మనోర్భవ మనిషిని తయారు చేయడానికి మనిషి కావడానికి మనిషి కోసం ఉందని చెప్తుంది కానీ చాలా గ్రంథాలు ఉన్నాయి మత గ్రంథాలు అవి మతం కోసమే పుట్టినాయి అవి ఏదో జాతి యొక్క భేదాలను కలిగించడానికే పుట్టాయి మానవుల మధ్య విభేదాలు పుట్టాయి విభేదాలు కలిగించడానికి పుట్టినటువంటి మత గ్రంథాలు ఉన్నాయి కానీ వేదం అలాంటిది కాదు ఉపనిషత్తులు అలాంటివి కావు దర్శనాలు అలాంటివి కావు కాబట్టి భారతీయ తత్వ విచారం ఇగో వేదాల నుంచి ఉపనిషత్తుల నుంచి దర్శనాల నుంచి వచ్చిందని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను నేను అట్లాగే ఇక్కడ తర్వాత వేదాంత దర్శనం దర్శనం అన్నాడు కాబట్టి చెప్తున్నాను నేను భగవంతుని విషయంలో ఆ సూత్రాలు అవి పూర్తిగా ఈశ్వరుని యొక్క ఏమి బహుశా సగుణ పరబ్రహ్మను అవి చెప్పకపోవచ్చు కానీ నిర్గుణ పరబ్రహ్మను మాత్రం చక్కగా తెలియజేశావని నా యొక్క భావన ఎందుకంటే ప్రతిమా పూజ వేదాల్లో లేదు ఉపనిషత్తుల్లో లేదు దర్శనాల్లో లేదు వేదాంగాల్లో లేదు వేదాంగాల్లో కూడా లేదు వేదోపంగాల్లో కూడా లేదు వేదోపంగాలంటే దర్శనాలే ఆరు దర్శనాలే కాబట్టి వీటిల్లో ఎక్కడ లేదు మరి వేదాంత దర్శనం వ్యాసుల వారు రాశారు ఆయన రాసినటువంటి వేదాంత దర్శనంలో రెండవ సూత్రం జన్మాద్యశ్చయత అంటాడు ఏమి సృష్టి స్థితి లయలు ఎవని వల్ల కలుగుతాయో వాడే దేవుడు పో అంటాడు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే భగవంతుని విషయంలో మౌనంగా లేవు అని మనం చెప్పాలి అయితే దేవుని విషయంలో బౌద్ధం మాత్రం ఔదాసీన్యంగా ఉన్నది ఔదాసీనంగా ఉన్నది అది సపడ కాకుండా ఉన్నదని మనం చెప్పుకోవాలి అయితే బౌద్ధ మతం ఏమో సపడ కాకుండా ఉన్నది దేవుని విషయంలో చార్వాకులేమో దేవుడే లేదన్నారు అది ఇంకా వేదాలను నిందించారు చార్వాకులు బాగా జైనులకు దేవుడు ఉన్నాడు అది తర్వాత ముఖ్యంగా మనకు ఈ సృష్టి ఎందుకు కలిగినదనే ప్రశ్నకు జవాబు తెలియదు అని అన్నారు ఎందుకో ఏమో సృష్టి యొక్క రచన గురించి నేను చదివినంత వరకు వేదాల్లో చాలా ఉంది ఋతంచ సత్యంచ భిద్దాత్ తపసో అధ్యజాయత ఇది ఋగ్వేద మంత్రం ఏమండి పదవ మండలంలో ఉన్నటువంటి మంత్రం అన్నమాట ఇది ఎంత గొప్ప మంత్రం చూడండి పరమాత్మ తన సామర్థ్యము చేత ఈ ప్రకృతి అనే ద్రవ్యాన్ని తీసుకొని జీవుల కోసం ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అని ఉంది అట్లాగే ఈశావాస్యోపనిషత్తులో మనకు 8వ మంత్రం ఉంది ఇది ఈశావాస్యోపనిషత్తు యజుర్వేదంలో 40వ అధ్యాయం ఇందులో 8వ మంత్రం ఏం చెబుతుంది అంటే చాలా చక్కగా చెబుతుంది ఈశ్వరుని గురించి సపర్యగాత్ శుక్రమకాయమవరణమస్మావిరం శుద్ధమపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూ స్వయంభూ యాథాతత్యద్వార్ధాన్ విదదాశ్శాశ్వతీభ్యః సమాభ్యః
ఎంత అద్భుతంగా చెప్తుందో చూడండి. అంత చాలా చాలా గొప్పగా చెప్తుంది. ఇది చాలా విచిత్రమైనటువంటిది గారగా నాకు అనిపించింది. ఇక్కడ ఇది వేదమంత్రం అన్నమాట. యాథాగత్యతో అర్ధాన్ విదదా శాశ్వతీభ్యః సమాభ్యః. చాలు ఏమి యాథాగత్యతో అర్ధాన్ అంటే పూర్వ సృష్టిలో వలే పరమాత్మ ఏం చేశాడు, ఆయన శాశ్వతులైన జీవుల కోసం ఈ సృష్టి రచన చేశాడు అన్నాడు. అట్లాగే దర్శనకారుడు చెప్పాడు, సాంఖ్య దర్శనకారుడు చెప్పాడు, కర్మ వైచిత్ర్యాత్ సృష్టి వైచిత్ర్యం. ఎంత గొప్ప మాట ఉండి చూడండి. జీవుల యొక్క కర్మల యొక్క ఏమి వైవిధ్యాన్ని బట్టి ఏమి సృష్టి యొక్క వైవిధ్యం ఉన్నది అని చెప్పాడు. కాబట్టి దర్శనాలు కానీ ఉపనిషత్తులు కానీ భగవంతుని విషయంలో ఎక్కడ కూడా మౌనంగా ఉన్నాయి కావు. ఒక మతము చెప్పదు, ఒక మతం ఏం లేదు ఏమి దేవుని పేరు మీద ఏమి అన్ని అన్ని చేస్తాడు వాడు, హింసలకు కూడా పాల్గొంటాడు వాడు, ఏమి నా దేవుడే గొప్ప నా దేవుడే గొప్ప అంటాడు. కానీ భారతీయుల దేవుడు అందరి దేవుడు కానీ నీ దేవుడు నా దేవుడు కాదు. ఇది ఈ విషయాన్ని నిజంగా గుర్తించాలి. తర్వాత మన ఒక మాట అంటాడు, మంచి చాలా గొప్ప మాట అంటాడు. భగవంతుణ్ణి అవిద్య ఆవేశించింది, అవిద్య ఆవేశించింది. శంకరుల వారి యొక్క ఏది మాయావాదం అదే, భగవంతుణ్ణి మాయా ఆవరించడం వల్ల వాడే జీవుడయ్యాడు అని. కాబట్టి వాడే జీవుడయ్యాడు కాబట్టి భగవంతునికి జీవునికి తేడా లేదు. అంతేకాదు సర్వం అతడే కాబట్టి ఈ ప్రపంచానికి కూడా మూల కారణం అతడే. కాబట్టి ప్రకృతి ఆయన్నే, అంటే ప్రపంచము ఆయన్నే, జీవుడు ఆయన్నే. అదే అద్వైతం అంటే, ఇది శంకరుని యొక్క ప్రతిపాదన. కానీ అక్కడ రాధాకృష్ణ పండితుడు విషయం చెప్తాడు చాలా చక్కగా, నాకు ఇక్కడ అనిపించింది. అవిద్య ఎట్లు పుడుతుందనే దానికి మనం సమాధానం చెప్పలేమని అంటాడు ఆయన. విద్యాచ్యుతి వల్ల, అది విద్యాచ్యుతి వల్ల అవిద్య ఎట్ల పుడుతుంది అయ్యబ్బా, ఎట్ల పుడుతుంది? మనం భగవంతుణ్ణి ఏమి మనమే భగవస్వరూపులమైనట్టయితే అవిద్య మనల్ని ఎట్లా ఆవేశిస్తుంది? లేదే, భగవంతుడు అంటే విద్య కదా, భగవంతుడు అంటే పరావిద్య, ప్రపంచం అంటే అపరవిద్య. అపరవిద్యకు ఇది సంకేతం అయితే పరావిద్యకు పరమాత్మ సంకేతం. పరావిద్య ద్వారానే మనం పొందగలుగుతాం. విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో భయం సహా అవిద్యయా మృత్యుంతిత్వ విద్యయామృతమశ్నుతే అని యజుర్వేదం చెబుతూ ఉంది. కాబట్టి అవిద్య చేత మృత్యువును తరించి విద్య చేత పరమాత్మను మనం పొందుతామని చెబుతున్నప్పుడు భగవంతుడు అవిద్యను ఆశ్రయించడం వల్ల లేక అవిద్య భగవంతుణ్ణి కప్పడం వల్ల జీవుడు పుట్టాడనే వాదం ఎంతవరకు సబబు అది ఆయన ప్రశ్నిస్తాడు, సందేహిస్తాడు. ఇది సర్వేపల్లి అంతే. అందుకే కనుక సర్వాత్మ భావన ద్వారా తెలుసుకోవడమే ముఖ్యము అంటాడు. ఇది చాలా గొప్ప మాట అంటాడు. భగవంతుడు మనకు కనిపించడం లేదు, బాగుంది, ఏమి అతను మనం చూడలేము, మనం యోగం ద్వారా సమాధి స్థితి ద్వారా మనం తెలుసుకుంటాం. అయితే ఒక లాజిక్ ఆయన చెప్పింది ఏమిటంటే అన్ని ప్రాణుల యందు భగవంతుడు ఉన్నాడనే ఒక భావన ఏదైతే ఉందో, ఆ సమభావన ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకోవాలి అంటాడు ఆయన. ఇది చాలా బాగా బాగా ఉంది. ఎందుకంటే యస్మిన్ ఒకటి ఉంది, యస్తు సర్వాణి భూతాని ఆత్మన్ ఆత్మైవాభూత్ అంటాడు. భగవంతునిలో ఉన్నటువంటి అన్ని ప్రాణులను కూడా తనలాగానే చూడమంటాడు. లేదా అదే చెబుతూ ఉంది. తర్వాత భగవంతునిలో అన్ని ప్రాణులను చూడు, అన్ని ప్రాణులను అండి భగవంతునిలో అన్ని ప్రాణులను చూడు అంటాడు, అన్ని ప్రాణుల్లో భగవంతుని చూడమంటాడు. భగవద్గీతలో చెప్తాడు కృష్ణుడు కూడా. ఇది చాలా గొప్ప భావన అన్నమాట. కాబట్టి అలా భగవంతుణ్ణి మనం ఉపాసించవచ్చు, తెలుసుకోవచ్చు అని మనకు రాధాకృష్ణ పండితులు చెప్తాడు. తర్వాత ప్రతి వస్తువు కూడా సత్యాసత్యాలతో ఆత్మానాత్మలతో కలిసి ఉన్నది. అయితే మతతత్వం వల్ల అసంతృప్తి పొందిన వారు ఏం చేస్తారు? ఓసారి రూపవంతమైనటువంటి సమన్వయాన్ని
కోరుతారు. కాబట్టి వాళ్ళు నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించదాలక అంటే మతాలను అనుసరించినటువంటి వారు బలి చెప్పాడు. ఎవరైతే మతవాదులు ఉన్నారో మతాలను అనుసరిస్తారో మతాలను స్థాపిస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇది నిర్గుణమైనటువంటి అంటే నిర్గుణ పరమాత్మ వల్ల అసంతృప్తి పాలవుతారట. కాబట్టి వాళ్ళు ఏమి సగుణాకారంలో ఏమి సగుణ బ్రహ్మను ఉపాసిస్తారు అని చెబుతాడు. అది ఇది సమన్వయ దృష్టి అని చెప్పుకోవాలి. ఎవరిని తిట్టడీనా ఏమి తాత్విక ఎవరైతే తాత్విక దృష్టి కలిగినటువంటి వారు ఉన్నారో వారు నిర్గుణ బ్రహ్మను ఉపాసిస్తారు. తన్నిష్టస్య బ్రహ్మం తన్నిష్టస్య మోక్షోపదేశాత్. ఇది వేదాంత దర్శనం చెప్తూ ఉంది. బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళు పరమాత్మను నిర్గుణోపాసన ద్వారా పొందుతారు. కానీ మత దృష్టి కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడు కనిపించడు గనుక వాళ్ళు అసంతృప్తికి గురి అయ్యి వాళ్ళు ఏం చేస్తారట ఎంత బాగా చెప్తాడు చూడండి, సగుణోపాసనకు ప్రయత్నిస్తారు అని చెప్తాడు. మీరు బాగా చదవండి, రాధాకృష్ణ పద్మ యొక్క విచారధార చాలా గొప్పది. 400-500 పేజీల పుస్తకం ఇది. ఒక పేజీ 2 పేజీలు రాసి ఊరుకోవడం కాదు. ఎంత ఆయన తాత్విక చింతన కలిగిన వాడైతే ఇంత అద్భుతమైన గ్రంథాన్ని రాస్తాడో మరి ఒకసారి మనం ఆలోచించాలి. అందుకే ఆయన ఏమంటాడంటే ఒక ద్రష్ట ఒక దృశ్యం రెండు పరమాత్మలో పరస్పర విరుద్ధంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. దృశ్యం ఏమిటి? ప్రపంచం, ఇది జడం. భగవంతుడు ఏమిటి? పరమ చైతన్యం, జ్ఞానం. భగవంతునిలోనే భగవంతునిలో భగవంతుడు ఉండడు కదా. భగవంతునిలో ఎవడు ఉండాలి? భగవంతుడు వాడు సర్వవ్యాపకుడు కదా. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్కేన భుంజీత మా గృద అససిద్ధనం. ఏమిటి ఒక అద్భుతమైనటువంటి ఏమిటి యజుర్వేదం యొక్క మంత్రం అన్నమాట. ఆయన లేనిది జగత్తు లేనే లేదు, ఆయనలో ఈ జగత్తు ఉన్నది అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ పరమాత్మలో జీవులు ఉన్నారు, తర్వాత పరమాత్మలో ప్రపంచం కూడా ఉంది. అంటే ఒక జడ ప్రపంచం ఉన్నది, చేతన ప్రపంచం కూడా ఉంది. ఈ రెండు ప్రపంచాలకు వాడే నాథుడు విధంగా చెప్పాలి అంటే. అందుకే జాయాన్ పృథివ్యా జాయాన్ అంతరిక్ష జాయాన్ దివో జాయా జాయాన్ ఏతేభ్యో లోకేభ్యః. ఇది వేదమంత్రం. అన్ని లోకాలకు అంటే మించినటువంటి వాడు. కాబట్టి ఆ విధంగా భగవంతునిలో ఒక దృశ్యం ఉన్నది, తర్వాత ఒక ద్రష్ట ఉన్నాడు. ఒక ద్రష్ట ఒక దృశ్యం అనేది రెండు పరమాత్మలో ఉన్నాయంటాడు. ఇక ద్రష్ట ఉండడం, ఒక ద్రష్ట అంటే జీవుడు అన్నమాట. చూసేవాడు ఉన్నాడు, కర్మలు చేసేవాడు ఉన్నాడు, తర్వాత ఈ ప్రపంచం ఉన్నది. ఇవి పరస్పర విరుద్ధములై ఉన్నాయని. కాబట్టి అద్వైతవాదాన్ని అనుసరించి పరిపూర్ణ పరమాత్మ నుండే అత్యల్ప సంకోచాన్ని పొందినవాడే దేవుడని, విద్య నుండి జనించిన అవిద్యా కల్పితమూర్తి దేవుడని, అతడే మాయాకల్పిత బ్రహ్మమని, ఇదే భిన్నత్వంలో ఏకత్వమని ఆయన సమర్థిస్తాడు. ఏది ఏమైనా ఆయన ఈ వాదాలను మాత్రం ఈ ఆయన ఒప్పుకోడని దీనివల్ల మనకు తెలుస్తుంది. అయితే పశ్చిమ విజ్ఞానులు వారు ఒక వాళ్ళకు ఒక ఏమిటంటే ఒక సర్టిఫికెట్ లాగా ఇస్తాడు. జీవేశ్వరుల మధ్య ఉన్నటువంటి తేడాలు వాళ్లకు తెలుసుకుని ఐన్స్టీన్ కూడా ఆయన జడ చేతన పదార్థముల యొక్క వ్యత్యాసాన్ని గమనించాడు. కాబట్టి పాశ్చాత్యులు కూడా గమనించారు అని చెప్తాడు. తర్వాత మానవుడు దైవంశ సంభూతుడు, జగత్తంతా దేవుని నుంచే వచ్చింది అని పురుషసూక్తం చెప్తున్నట్లు మన రాధాకృష్ణ భావించినాడు. కానీ పురుషసూక్తం అలా చెబుతుందా? ఎందుకో మనం కూడా మన యొక్క ఎవరైతే తత్వవేత్తలు ఉన్నారో వాళ్ళ యొక్క విచారధారను పరిశీలించేటప్పుడు మతాలను ఆసరా చేసుకునే మనం వెళుతున్నాం, వాదాలను ఆసరా చేసుకుని వెళుతున్నాం. కానీ నిజమానికి అసలైనటువంటి తత్వచింతనకు ఆధారభూతమైనటువంటి వేదాల దగ్గరికి, ఉపనిషత్తుల దగ్గరికి, దర్శనాల దగ్గరికి వెళ్ళడం లేదు. గోపదేవ గారు 101 ఏళ్ల పెద్ద మనిషి నాతో చెప్పిన మాట ఏమిటి అంటే, నాయన అది ప్రపంచ తత్వచింతన, విశ్వతత్వచింతన, సత్యచింతన. అది ఎందులో మనకు దొరుకుతుంది? మనకు వేదాల్లో, ఉపనిషత్తుల్లో, దర్శనాల్లో దొరుకుతుందయ్యా అని చెప్పాడు ఆయన. కాబట్టి అది భారతీయ తత్వచింతన అయినప్పుడు ఏమి అది కూడా మనకు వేదాల నుంచే రావాలి అని మీకు మనవి చేస్తూ ఉన్నాను నేను. తర్వాత
అద్వైతాన్ని రాధాకృష్ణుడు ఏమంటాడంటే ఓ మాట అంటాడు ఆయన, తీవ్రాద్వైతం అంటాడు. ఎందుకు తీవ్రాద్వైతం అంటే, ఓడేనా ఇప్పుడు జీవునికి దేవునికి తేడా లేదు, ప్రపంచానికి దేవునికి తేడా లేదు, ఏమి ఎక్కడి దాకా వెళ్తాడు అంటే జీవునికి దేవునికి తేడా లేదు అనేది అద్వైతం. బాగుంది. కానీ జడమైనటువంటి ప్రపంచానికి దేవునికి కూడా తేడా లేదు అనడం ఏమొచ్చింది అక్కడ? జడ చేతనాలు రెండు ఒకటైపోయాయి కాబట్టి ఇది తీవ్రాద్వైతంగా ఆయన పరిగణిస్తాడు అది. అందుకే ఆయన ఆ మాట చెప్పి ఏమంటాడంటే, బహుశా ఇది బ్రహ్మైక్యం అనే ప్రతిపాదన నుంచి వచ్చి ఉండవచ్చు అంటాడు ఆయన. ఇది ఈ మాటకు నవ్వాలే, ఎందుకంటే ఇది ఎంత ఉన్నా కానీ ఇది నిలిచేది కాదు కదా. ఈ ప్రపంచం శాశ్వతమైంది కాదు కదా, భగవంతుడు శాశ్వతుడు కదా, మనం కూడా ఎంతో కాలం ఈ ప్రపంచంలో ఉండం కదా. కాబట్టి బ్రహ్మైక్యాన్ని సాధించవచ్చు, బ్రహ్మైక్యం పొందుతాము అనే ప్రతిపాదన నుంచి ఈ తీవ్ర అద్వైతం అనేది వచ్చింది శంకరుని విషయంలో అని ఆయన ఎంత ఆలోచనాపరుడై చెప్పాడో నిజంగా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే ఆయన ఇంకా ఏమంటాడంటే, ఈ పంచభూతాలను మతారాధనకు పనికి వచ్చే మానవతుల్య దేవతామూర్తులుగా కల్పించడం, వారిని నీచ లక్షణోపేతులను చేయడమే అదే హెచ్చరిస్తాడు. చూశారా, ప్రకృతి శక్తులు ఉన్నాయి. వేదంలో భగవంతుని గురించి చెప్పబడి ఉన్నది, జీవుల గురించి చెప్పబడి ఉన్నది. ఎవని చరిత్రలు ఉండవు, వేదంలో ఉండవు. చారిత్రక గ్రంథం కాదు వేదం, అది ధర్మ గ్రంథం, అది మత గ్రంథం కూడా కాదు. వేదము మత గ్రంథము కాదు, చారిత్రక గ్రంథము కాదు, అది ధర్మ గ్రంథం. అది ఎవడికి ధర్మ గ్రంథం? అది మనకు జీవుల కోసం. భగవంతునికి ధర్మం ఏమిటి? భగవంతునికి ధర్మం అయితే కృష్ణుడు అలా ఎందుకు చెప్తాడు? ఏమి ఆయన ఏమంటాడు చూడండి, సర్వధర్మాన్ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాచుట అంటాడు. అరే అరే నాకు చాలా ఆశ్చర్యం ఏంటది, అన్ని విడిచిపెట్టమంటాడు అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ వీణ్ణి విడిచిపెట్టమంటున్నాడంటే దేవుడు వాటిని పట్టించుకుంటాడా? కాబట్టి ధర్మ గ్రంథం వేదం ఎందుకయింది అంటే జీవుల కోసమే అయింది. అయితే ఇక్కడ సర్వేపల్లి ఏమంటాడంటే, ప్రకృతి శక్తులను మతారాధనకు పనికి వచ్చే మానవతుల్య దేవతలుగా కల్పించడం వల్ల ఏమైంది అంటే అవి చాలా దుస్థితి ఏర్పడ్డది అని చెప్పాడు. ఆ మతాల్లో దుస్థితి ఏర్పడ్డది, మత దుస్థితికి ఇది కారణము అంటాడు. ప్రకృతి శక్తులకు మానవ దైవ లక్షణాలను కల్పించడం వల్ల సమస్యలు ఎక్కువయ్యాయి అన్నాడు. ఇప్పుడు అదే కనిపిస్తూ ఉంది, ఇప్పుడు అదే కనిపిస్తుంది. దేవునికి దేవతకు తేడా తెలియని స్థితిలో ఇప్పుడు హిందూ మతం ఉన్నది. అన్ని మతాలు ఉన్నాయి, అన్ని మతాలు ప్రపంచంలో మతాల పేరుతో పిలువబడే అన్ని మతాలు కూడా దేవునికి దేవతకు తేడా తెలియని స్థితిలో ఉంది. మంచి నూనెకు కల్తీ నూనెకు తేడా తెలియదు. నూనె అంటే ఏమిటి? నూనె, ఏ నూనె అయినా నూనె అంతే. కానీ నువ్వుల నుంచి తీసినటువంటి నెయ్యిని నూనె అని పిలుస్తారు, కానీ ఏది నూనో తెలియని పరిస్థితిలో ఉన్నది ఉన్నది అది ఇక్కడ. మరి మరి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాకృతిక శక్తులు పంచభూతాలు అన్నమాట. ఏమి ఇంకా వాయుదేవుడు అనగానే వాయుదేవుడు అంటున్నాం, వాయుదేవుడు వరుణదేవుడు, ఏమి వాయుదేవుడు వరుణదేవుడు భూదేవి భూదేవి ఇవన్నీ చూడండి ఎట్లాగా. అప్పుడు ఏమైతుంది, దేవుడు అనగానే దేవి అనగానే ఏమైపోతుంది, వాటికి శక్తులు వస్తాయి. వాటికి ఉండే శక్తులు వాటికి ఉంటాయి, భగవంతుని వలన వాటికి శక్తులు వచ్చాయి తప్ప వాటికి స్వయంగా శక్తులు లేవు. ఎందుకంటే పరమాత్మ పరమాణువులను కలిపి ఈ జగత్తును తయారు చేశాడు. అది కలపడం వల్ల ఏమైంది, శక్తి వచ్చేసింది. నలుగురు కలిస్తే ఏదో ఐకమత్యమే మహాబలం అంటాం చూడండి. కాబట్టి పరమాణువులను కలపడం వల్ల వాటంతలవి కలవవు, ఎట కలుస్తాయి? పరమాణువులు కలిస్తే అగ్ని అవుతుంది. ఆ అగ్ని యొక్క ఏమి, అగ్నితో తయారైందే మన నేత్రం. ఏమండి ఈ నేత్రం ఏం చేస్తుంది? రూపం కలిగిన
రూపాన్ని మాత్రమే గ్రహిస్తది. అంటే వస్తుగతమైన రూపానికి మన నేత్రంలో ఉన్నటువంటి నేత్రేంద్రియానికి మన శరీరంలో ఉన్న నేత్రేంద్రియానికి తర్వాత సూర్యునికి లేదా అగ్నికి ఎంత లింక్ ఉన్నదో చూడండి. ఈ లింక్ ఎట్లా సాధించగలుగుతాం మనం? భౌతికవాదులు ఏం చేస్తారంటే దానతలదే తయారైంది అంటారు. ఈవెన్ చాట్ పీస్ కూడా తయారు కాదు, గడ్డిపోచ కూడా తయారు కాదు, మన వెంట్రుకను కూడా తయారు చేస్తాడా? ఇంతవరకు నాకు తెలిసినంత వరకు మన తల మీద ఉన్న వెంట్రుకలను, ఒక వెంట్రుకను ఒరిజినల్గా వెంట్రుకను తయారు చేసినటువంటి వాడు ఎవడూ లేడు. కాబట్టి భగవంతుని యొక్క ప్రమేయం లేకపోతే ఈ సృష్టి రచన అనేది లేదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ప్రాకృతిక శక్తులను వీళ్ళు ఏం చేశారు, వాళ్లకు మానవ లక్షణాలను ఆపాదించడం వల్ల పూజలు పునస్కారాలు ఇక అవన్నీ తింటాడు తాగుతాడు అని ఆ విధంగా అన్నమాట. మనుషులను అంటే చారిత్రక పురుషులను దేవతలుగా మార్చడం, తర్వాత ప్రాకృతిక శక్తులను దేవతలుగా మార్చడం ఇట్లా ఈ మతంలో జరుగుతుంది అని ఆయన చెప్పిన మాట కరెక్టే అనిపిస్తుంది. అయితే రాధాకృష్ణ పండితుడు ఒక మాట అంటాడు, ఆయన ఏదో యుగ ధర్మాన్ని ఆయన కూడా చెప్తాడు. ఏదో కృతయుగంలోనంట తపస్సు వల్ల మనం అనుకున్నది సాధించేవాళ్ళమంట, త్రేతాయుగంలో యజ్ఞాల వల్ల అనుకున్నది సాధించేవాళ్ళమంట, ద్వాపర యుగంలో పూజల వల్ల సాధించేవాళ్ళమంట, కలియుగంలో స్మరణ వల్ల నామస్మరణ వల్ల మనం అనుకున్నది సాధించవచ్చు అని ఆయన యుగ ధర్మాన్ని చాలా చక్కగా డేరీజ్ వేసి చెబుతాడు. అట్లాగే మనకు ఇందులో ప్రాచీన ఒక మాట అంటాడు ఆయన, ఏమంటాడంటే మన భావాలు మనమే అంటాడు. ఏదేమైనా కానీ అడుగడుగున బహుశా నేను అనిపిస్తుంది ఒక 100 మంది పాశ్చాత్యుల యొక్క పేర్లు మనకు ఈ తత్వ శాస్త్రంలో కనిపిస్తాయి. ఆయన వాటిని విశ్లేషిస్తూ ఏమంటాడంటే మన భావాలు మనమే పో అంటాడు. బ్యాస్ ప్రాచీన రూపాలు పోయినా భావాలు పోరాదు, ఇది భారతీయ లక్షణంగా నేను భావిస్తున్నాను అంటాడు. రూపాలు పోతే పోనీ ఆయా, రూప ప్రపంచం పోతే మాకెందుకయ్యా? ఆ విచారం ఏదైతే ఉన్నదో, ఆ విచారధార ఏదైతే ఉన్నదో, ఆ తత్వ చింతన ఏదైతే ఉందో దాన్ని మేము పోగొట్టుకోము, ఇది భారతీయుల యొక్క విశ్వాసము నమ్మకం అని చెబుతాడు ఇక్కడ. దానికి ఉదాహరణకు ఏమంటాడంటే ప్రబోధ చంద్రోదయం అనే నాటకం ఉంది, అందులో 6 దర్శనాలు కూడా ఆస్తిక దర్శనాలు అని పేరు కొనబడ్డాయి. చూడండి ఎంత పరిచయం ఆయనకు ఉన్నది. తర్వాత ఈ ప్రాచీన కాలంలో దేవాలయాలు లేవు, ఆ బుద్ధుని నుంచే వచ్చేసాయి. దేవుడు లేడన్న బుద్ధుని విగ్రహాలను ఏమే పెట్టి పూజించడం ఎప్పుడైతే మొదలు పెట్టారో అరే ఏమో అయిపోతుంది కదా అని మనం జాగ్రత్త పడ్డాం. ఏమే హిందువులు కూడా జాగ్రత్త పడ్డారు, అది ఇక్కడ జరిగినటువంటి విషయం అన్నమాట. వీళ్ళు కూడా ఏం చేశారు, విగ్రహాలు తయారు చేయడం, విగ్రహాలను పెట్టడం, పూజించడం ఇవన్నీ వచ్చేసినాయి. అందుకే ఈయన అంటాడు సామాన్య జీవిత అవసరాల కోసమే దేవుణ్ణి మూర్తిగా చేసి ప్రార్థించడము అంటాడు. చాలా సూక్ష్మంగా ఇది కరెక్టేమో అని అనిపిస్తుంది. అయితే వేద సంబంధమైనటువంటి దేవతారాధన క్రమంగా క్షీణించడానికి కారణమేమిటి అంటే దేవతలను గూర్చిన లఘుభావననే అంటాడు. పంచభూతాలను ఇష్టం వచ్చినట్టుగా పంచభూతాలను ఎప్పుడైతే మానవీకరణ చేస్తారో లేకపోతే దేవతామూర్తులుగా మనం భావించాము అప్పుడే ఏమైంది, ఒక లఘుభావన ఏర్పడింది దేవతల గురించి, ఒక లఘుభావన ఏర్పడింది అంటాడు. వేద సంబంధమైనటువంటి దేవతారాధన పోయి దేవతారాధన పోయి మనకు దేవతలను గూర్చి ఒక లఘుభావన ఏర్పడ్డది, అందువల్ల మనకు వేద సంబంధమైన దేవతారాధన క్షీణించింది అని చెప్తాడు. తర్వాత ఒక బాగా చెప్తాడు చాలా గొప్ప మాట, వేదశబ్దమైనటువంటి ఋతం ఏదైతే ఉందో అది చాలా గొప్పది అంటాడు ఆయన. అందుకే మనకు తైత్తిరోపనిషత్తులో కూడా ఋతంచ సత్యంచ స్వాధ్యాయం పర్వచనేచ అంటాడు. ఎవడైనా అధ్యాపకుడు కానీ గురువు కానీ ఆచార్యుడు కానీ ఉంటే వాడు ఏం చేయాలి చెప్పాలి, అంతకంటే ముందు ఏం చేయాలి
ఆచరించాలి. అంతకంటే ముందు ఏం చేయాలి? తెలుసుకోవాలి. దేన్ని ఆధారంగా తెలుసుకోవాలి? వేదం ఆధారంగా తెలుసుకోవాలి. వేద శబ్దం ఏదైతే ఉందో, వేదం చెప్పే మాట ఏదైతే ఉందో అది ఋతం. అది ఆ ఋతం నుంచే వ్రతం అనేది వచ్చిందేమో నిజానికి. కాబట్టి ఇక్కడ ఋతంచ సత్యంచ అభిర్దా తపసో అధ్యాయత అని వేదం చెప్పిన, ఋతంచ సత్యంచ స్వాధ్యాయం ప్రవచనేచ అని మనకు ఇది ఏది తైత్రీయోపనిషత్తు చెప్పిన, ఈ ఋత శబ్దం అనేది చాలా గొప్పది అని వేదవాక్కుకే ఋతమని పేరు. దీని నుంచే కర్మ సిద్ధాంతం వచ్చింది అని రాధాకృష్ణపతులు చాలా గొప్పగా చెప్తాడు. ఎందుకంటే ఋతం అంటే ధర్మం అన్నమాట. ఆ ధర్మమే అది సత్యం అన్నమాట. దాన్నే మనం ఏం చేయాలి? ఆచరించాలి, దాన్నే చెప్పాలి. కాబట్టి ఋతానికి, వేదశబ్దమైనటువంటి ఋతానికి కర్మకు, కర్మ సిద్ధానికి సంబంధం ఉందని చెప్పడం అనేది నిజంగా రాధాకృష్ణుడు పండితుని యొక్క ఒక తాత్విక సమాలోచనకు గుర్తుగా నేను భావిస్తుంటాను. నేను తర్వాత వేదంలో చెప్పబడినట్లే ఆ ఋతం ఏం చెప్తుంది, వేదంలో చెప్పబడినట్లే కర్మలు చేయమని చెప్తుంది. అట్లా కర్మఫలాలు విడిచిపెట్టమంటుంది. కుర్వన్నే వేహ కర్మాణి నిజీ విశేషత సమాహ. ఎంత గొప్ప మాట చూడండి, వేదం చెప్తూ ఉంది నూరేళ్లు పని చేయండి. ఇప్పటికి నేను చెప్తాను నా పిల్లలకి, ఎవరికైనా కానీ పని చేయకుండా ఉండకూడదు. కృష్ణుడు భగవద్గీతలో అన్నాడు, మూడు లోకాల్లో చేయవలసిన పని నాకు లేదు, కానీ అయినా కూడా నేను నీకు రథసారథిగా ఉన్నాను అన్నాడు. కాబట్టి వందేళ్ళు పనులు చేస్తూ జీవించాలి, జీవిస్తూ వందేళ్ళు పని చేయాలి. ఇది వేదము యొక్క మాట అన్నమాట. అందుకే ఇక్కడ దేవుడు సాక్షిగా మానవుడు జీవించడమే వేదము యొక్క పరమోద్దేశం అంటాడు రాధాకృష్ణ పండితుడు. కర్మలు చేయకుండా ఉండడానికి వీల్లేదు. అందుకే కర్మయోగమే మొట్టమొదలు భగవద్గీతలో కూడా మొదలు కర్మయోగమేమో చెప్పాడు. యుద్ధం చేయనంటే లేదరా, నువ్వు యుద్ధం చేయాలి అని కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు సత్యం అన్నమాట. తర్వాత ఒక విశ్లేషణలో కొంచెం పొరపాటు అయిందేమో అనిపిస్తుంది. బ్రాహ్మణుడు ముఖము భగవంతునికి, బ్రాహ్మణుడు ముఖమైతే భుజాలు క్షత్రియుడైతే ఏమే, తర్వాత ఊరువులు వైశ్యుడైతే పాదాల నుండి శూద్రుడు పుట్టాడు అనే మాట, పుట్టాడు అనే మాట ఆయన కూడా తీసుకున్నాడు. అది కాదు, అంతే భగవంతునికి బ్రాహ్మణుడు ముఖంతో సమానము, బాస్. భగవంతునికి క్షత్రియుడు భుజాలతో సమానము, భగవంతునికి వైశ్యుడు ఊరువులతో తొడలతో సమానం, తర్వాత శూద్రుడు అంటే పనులు చేసేవాళ్ళు మిగతా వాళ్ళు అన్నమాట, వాళ్ళు పాదాలతో సమానం. ఏ పై ఇందులో శరీరంలో దేనికి దెబ్బతాకినా మనిషికి దెబ్బతాకినట్టు. కాబట్టి ఇక్కడ నలుగురిలో ఎవడు అవమానానికి గురి అయినా దేవునికి దెబ్బతాకినట్టు నా ఉద్దేశం ప్రకారం. దీన్ని చాలా మంది వ్యాఖ్యానించారు, కానీ ఇది తప్పుడు వ్యాఖ్యానం అన్నమాట. శూద్రుడు తక్కువ చేస్తాడు. అసలు పాణిని యొక్క వ్యాకరణాన్ని అష్టాధ్యాయిని ఒకసారి చదివితే తెలుస్తుంది, శూద్రుడు అంటే ఇతరుల దుఃఖమును చూసి ఏమి పోగొట్టడానికి ప్రయత్నించేవాడు, తాను దుఃఖపడేవాడు అని చెప్పాడు. కాబట్టి శూద్ర శబ్దానికి ఎందుకు జట్ట ఇచ్చిందో ఏమవుతుంది, ఎవరి వల్ల వచ్చిందో ఏమో తెలియదు. ఇది ఏమి ధనవంతులు ధనహీనుల వల్ల ధనహీనుడు శూద్రులు అయిపోయారు, ధనవంతులేమో అగ్రవర్ణాల వల్ల అయిపోయారేమో అనిపిస్తుంది నాకు. కానీ ఇక్కడ ఈ విధంగా ఈయన కూడా అందులో నుంచి పుట్టాడని చెప్పడం అనేది కొంచెం నాకు మరొక విధంగా అనిపించింది. సరే, ఏదేమైనా ఇంకా విషయం ఏమిటంటే, బాగా చెప్తాడు స్వర్గ నరకాలు ఏవైతే ఉన్నాయో వివేకవంతులైన భారతీయులు శాశ్వతమైనవిగా భావించరు అంటాడు. నాకు మా తెలుగు సాహిత్యంలో మా పెద్దలు మా గురువుగారు కూడా ఉన్నారు కదా నా ఎదుర, ఏది సుమతి శతకారిన పద్యం గుర్తుకొచ్చింది, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయచుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి అన్నాడు. ఏం చెప్పాడు చూడండి, స్వర్గ నరకాలు శాశ్వతమైనవి కావు, అవి లేవనే భావననే వీళ్ళ చింతనలో ఉంది. తెలియని వాడే స్వర్గం ఉంది నరకం ఉందని అనుకుంటాడు. కానీ ఈయన బాగా చెప్తాడు పునర్జన్మ గురించి, పుణ్యకర్మలు చేస్తే మళ్ళీ మానవుడికి జన్మిస్తాడు, పాపకర్మలు చేస్తే వాడు క్రిమికీటకాది జన్మలు ఇస్తాడు. కానీ పాపము చెయ్యడు పుణ్యము చేయడు ఆ రెండింటికి రెండింటిని అధిగమించి ఉన్నట్లయితే వాడు పునర్జన్మ అనేది పొందడు, మోక్షానికి అర్హుడవుతాడు అని చాలా చక్కగా దర్శనాల ఆధారంగా రాధాకృష్ణ పండితుడు చెప్తాడు. ఈ విధంగా మనకు చెబుతూ ఆయన
నాకనిపించింది రాధాకృష్ణ మఠంలో పూర్తిగా అద్వైతేమని అనిపించింది ఆయన చెప్తాడు వేదాంత విషయంలో శంకరుడు చెప్పిందే తుది మాట కాదు ఆయన అంటున్నాడు చెప్తున్నాడు ఉపనిషత్తులు చెప్పునది గ్రాహ్యమని భావించే వారు ఉన్నారు రెండు విధాలుగా చెప్పినాడు అంటే ఇట్లా ఉన్నారన్నమాట ఉన్నారు శంకరుని అద్వైతాన్ని ఒప్పుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుడు ఉన్నాడంటే కదా ఏమి ఇప్పుడు దేవుడు ఉండాలే ప్రపంచం ఉండకూడదు కానీ ఉన్నదంతా మనం ప్రపంచంలోనే కదా దేవునిలో ఉన్నామనే జ్ఞానం ఎవడికి ఉంది ఎవడికి ఉంది ఎస్మిన్ భూత ఎస్మిన్ ఏమి భూతాని ఏమి ఏమి భగవంతునిలో చెప్తాడు యస్తు సర్వాణి భూతాని ఆత్మైవా భూత్ అంటాడు తర్వాత ఎస్మిన్ సర్వాణి భూతాని ఆత్మన్నేవాను పశ్యతి అట్లా ఎవడైతే భగవంతునిలో తోటి ప్రాణులను తనతో సమానంగా చూస్తాడో అటువంటి వాని కా మోహః కా శోకః ఏకత్వమును పశ్యతి అంటాడు అరి ఎంత గొప్ప ఉంది చూడండి భగవంతునిలో ఉన్నటువంటి సర్వ ప్రాణులను తనలాంటివే అని ఎవడైతే భావిస్తాడో వానికి మోహం అజ్ఞానం ఉండదు వానికి శోకం ఉండదు అంటాడు వేదవచనం అన్నమాట ఇంత గొప్ప మాట చూడండి బహుశా రాధాకృష్ణ పండితు చదవలేదని కాదు బాగా చదివాడు కాబట్టి ఆయన ఆ మాట అన్నాడు తర్వాత ఒక చోట చెబుతాడు ఇక్కడ ద్వాసుపర్ణ సయుజ సఖాయ అనే మంత్రాన్ని కూడా తీసుకుంటాడు ఒక చెట్టు రెండు పక్షులు ఆ తినే పక్షి జీవుడు చూస్తూ వెలిగే పక్షి పరమాత్మ అని చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి తర్వాత రాధాకృష్ణ పండితుడు కూడా ఏం విడవలేదు చాందోగ్య ఉపనిషత్తులో రైకుని కథ తర్వాత సత్యకాముని కథ చాలా అద్భుతంగా ఉంది తర్వాత బృహదారణ్యక ఉపనిషత్తులో గార్గి కథ తర్వాత యాజ్ఞవల్కుని యొక్క కథ చాలా అద్భుతంగా ఉంది అవి కూడా ఆయన స్పృశించాడు తర్వాత అయితే కొద్దిగా అక్కడక్కడ జీవాత్మలో ఉన్న పరబ్రహ్మమే సర్వ జగదంతర్యామి అయిన పరబ్రహ్మం అని చెప్పడం ప్రపంచ చరిత్ర ఏమి మొదటి సిద్ధాంతం అంటాడు ఎంత బాగా చెప్తాడు చూడండి జీవాత్మలో ఉన్న పరబ్రహ్మయే సర్వ జగత్తులో ఉన్నాడు జడ పదార్థాల్లో కూడా ఉన్నాడు ప్రతి అణువులో కూడా ఉన్నాడు ప్రతి జీవిలో ఉన్నటువంటి పరమాత్మనే అన్ని అణువుల్లో కూడా ఉన్నాడు అంతర్యామిగా ఉన్నాడు అతడే పరబ్రహ్మ అని చెప్పడం ప్రపంచ చరిత్ర మొదటి సిద్ధాంతం అంటాడు అంటే దాని ఇది వేద సిద్ధాంతం కదా కాబట్టి ఇది వేద ప్రతిపాదితమైనటువంటి విషయం అన్నమాట దీన్ని కాదని వాడు ఎవడు లేడని తెలుస్తోంది తర్వాత మనకు ఇంకా ఆయన కొన్ని విషయాలు చాలా చూపెడతాడు ఇక్కడ కొన్ని కొన్ని చెప్తాడు ఇక్కడ ఏమేమి బావటం ఇవన్నీ దర్శనాల్లో ఉపనిషత్తుల్లో వేదాల్లో కనిపించవు దేహాత్మ అంటే విశ్వం చూడండి ఆత్మ ఆత్మ పరంగా ఆత్మకు విశ్వం అని పేరు ఆత్మకు దేహాత్మ అని పేరు ప్రాణాత్మ అని పేరు బుద్ధ్యాత్మ అని పేరు ధ్యానాత్మ అని పేరు ఇన్ని వచ్చినాయి బ్రహ్మకేమో జగత్తు అని పేరు ప్రపంచాత్మ అని పేరు ఆత్మద్రష్ట ఆనందం అని పేరు ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు వచ్చినాయి కానీ ఓంకారం సంపూర్ణ సగుణత్వ చిహ్నకం అంటాడు ఇక్కడ కాబట్టి ఓంకార ఆయన ఓంకార స్వరు అంటే పాశ్చాత్య తాత్విక చింతనను భారతీయ తాత్విక చింతనను ఆయన సరిపోలుస్తూ భారతీయ తత్వ చింతనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ భారతీయ తత్వశాస్త్రం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యంగా నేను భావిస్తూ ఉన్నాను చివరిలో నేను ముగిస్తాను నేను తర్వాత బ్రహ్మంలో ఏకత్వాన్ని చూడమని చెబుతుంటే మన ఆర్యులు అనేకత్వాన్ని ప్రతిపాదించారు ఈశ్వరుడు జీవుడు ప్రకృతి వేరనే వాళ్ళు కూడా ఉన్నారు జీవుడే దేవుడు అనేవాళ్ళు కూడా ఉన్నారు చూడండి దేవుడే జీవుడుగా పుడతాడని చెప్పేవాళ్ళు ఉన్నారు జడ ప్రకృతి అతని నుంచే వచ్చిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు అని అన్ని విశేషణలు కూడా ఆయన తేట తెల్లం చేస్తాడు అంటే మనం చర్చించడానికి ఆలోచించడానికి నిర్ణయించడానికి ఏమండి ఒక మంచి దారి ఈ గ్రంథం చూపెడుతుందని నా యొక్క భావన తర్వాత ఇట్లా
ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఇది. తర్వాత చివర్లో ఈ హిందూ మతం మీద మొత్తం ప్రపంచం మీద బౌద్ధ మతం యొక్క ప్రభావం ఎలా ఉందో ఆయన చాలా చక్కగా చెబుతాడు. చాలా చక్కగా అంటే చాలా చక్కగా చెప్తాడు. బుద్ధుని వలన వైజ్ఞానికులు కూడా కాషాయ వస్త్రధారులయ్యారని ఇందులో రాస్తాడు చూడండి. అని చివరిలో ఏమంటాడంటే భారతీయుల్లో నేడు కూడా బుద్ధుడు జీవించి ఉన్నాడు. బుద్ధుని ప్రభావం అన్ని రంగాల్లో ఉంది. సర్వజనులచే దేవుడిగా పూజింపబడుతూ ఉన్నాడు ఆయన. అంతేకాదు ప్రపంచాన్ని ఆక్రమించాడు అని బుద్ధుని యొక్క భావజాలం ప్రపంచమంతా విస్తరించి ఉంది. బుద్ధుని ప్రభావం చేత తాత్విక చింతనలో మార్పు వచ్చింది. భారతీయ తాత్విక చింతనలోనే కాదు మొత్తం ప్రపంచ తాత్విక చింతనలో కూడా మార్పు వచ్చింది. ఎందుకంటే బుద్ధుని యొక్క శూన్యవాదం నుంచే శంకరుని యొక్క మాయావాదం పుట్టుకొని వచ్చింది. అందుకే ఇతన్నది ప్రచ్ఛన్న మాయావాదము అంటారు. బుద్ధుడు ఏమంటాడు, లేని దాని నుంచి ఉన్నది వచ్చింది అంటాడు. శంకరుడు ఏమంటాడు, ఉన్నది లేకుండా పోతుంది అంటాడు. ఇది కాబట్టి ఆ విధంగా బుద్ధుని యొక్క ప్రభావం అందరి మీద ఉందని చెబుతూ ఈ సిద్ధాంత గ్రంథాన్ని ముగిస్తాడు. నేను కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. నా మిత్రుడు మాడభూషి సంపత్ కుమార్ నాకు చాలా గొప్ప మిత్రుడు, మంచి ఆయన ఫిలాసఫర్. ఆయన ఇంతమందిని ఈ కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీతల మీద మాట్లాడేటట్టు చేసినాడు. నా కోసం ఒక 5 నెలలు నాకు ఈ పుస్తకాన్ని కేటాయించి రాధాకృష్ణ పండితుల యొక్క తాత్విక ఆ చింతనలో మునిగేలాగా నన్ను చేసినాడు. ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారికి నేను ప్రత్యేకమైనటువంటి అభివందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే. నమస్కారం సార్. ధన్యవాదాలు సార్.